మిథునరాశి, ఈ మిథునరాశిలో ఈ సంవత్సరం ఆదాయం ఏమి దాకా చెప్పుకున్నాం కదా, తక్కువ ఎక్కువలు ఉన్నాయి. గత సంవత్సరం దాకా చాలా గ్రహాల యొక్క సంచార ప్రభావం ఇబ్బందికరంగా ఉంది. ఈ సంవత్సరం కూడా అష్టమ శని రాహుకేతులు బాగుండకపోవడం, గురువు కూడా ఎక్కువ కాలం అనుకూలించకపోవడం, ఇది ఒక విచిత్రమైన సమస్యాత్మకమైనటువంటి గ్రహచారంతో కూడుకున్నటువంటి ఫలితాంశాలు మిథునరాశికి ఎదురవబోతున్నాయి. ప్రధానంగా వాళ్ళకి చెప్పేటువంటి అంశం ఒకటే, మీరు తొందరపడి నిర్ణయాలు ఎటువంటివి తీసుకోవద్దు. ఖచ్చితంగా చెప్పాలి అంటే కనుక ఇక్కడ మరి కొంత ఇతర గ్రహాల యొక్క ప్రభావం అవచ్చు, కొంతకాలం యోగించే గురువు ప్రభావం అవచ్చు. మీరు ఓర్పుగా నేర్పుగా కనుక సంచరించడానికి ప్రవర్తించడానికి కనుక అలవాటు పడితే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది, సమస్యలని తొలగించుకునే అవకాశం వస్తుంది. ఏమంటే ఇక్కడ ఆర్థిక లావాదేవీలు అనేవి సరిగ్గా జరిగే అవకాశం ఉండదు, అలాగే రుణం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు సరిగ్గా జరిగే అవకాశం ఉండదు. రుణం ఇస్తాం మళ్ళీ తీర్చేది ఎట్లాగా అనేటువంటి సంశయం ప్రతివాడికి ఏర్పడుతూ ఉంటుంది. ఇట్లాంటి సందర్భాల్లో కలహాలకు దారితీసే అవకాశం వస్తుంది. అయితే అదృష్టవశాత్తు ఈ రాశి చెందినటువంటి స్త్రీల విషయంలో మాత్రం కుటుంబ వ్యవహారాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మానసికంగా ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా పనులు సఫలీకృతం చేసుకోవాలి అనుకుంటూ ఉంటుంది. తప్పనిసరిగా ఆరోగ్య విషయంలో బహుశ్రద్ధ వహించాలనుంటుంది. కానీ పరిధి మీ చేతిలో లేకుండా అయిపోవడం మూలంగా మీరు ఏవి ఎట్లా ఉంటే అలాగే కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు మరి ఎక్కడ అనుకూల స్థితి చాలా తక్కువ కదండి, అందువలన వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఇబ్బందికరమైన వాతావరణం దగ్గర అవుతూ ఉంటారు. రైతులకు అలాగే ఫైనాన్స్ వ్యాపారులకు కూడా కొంచెం ఇబ్బంది తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. షేర్ వ్యాపారులు కూడా చాలా జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలి. మృగశిరా నక్షత్రం వారికి రాహు సంచారం ప్రభావం చేత సంఘంలో అవమానాలు తరచుగా వచ్చే అవకాశం వస్తుంది, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తరచుగా వచ్చే అవకాశం వస్తుంది. అందువలన ఈ రాశి వాళ్ళు, అందులోనూ మృగశిరా నక్షత్రం వాళ్ళు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. జాయింట్ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మృగశిరా నక్షత్రం వాళ్ళకి విభేదాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు మృగశిరా నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. ఎవరిని నమ్మి కూడా ఎటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టవద్దని చెప్పి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తున్నాం. మీ యొక్క వస్తువులు ఈ సంవత్సరం కొంచెం దొంగతనానికి అంటే చౌర్యానికి గురయ్యే అవకాశం వస్తుంది, అది కూడా ఒక రకమైన విచిత్రమైన ఇబ్బంది. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి సాంఘికంగా మానసికంగా ఉద్యోగపరంగా అనుకూల స్థితి ఉంటుంది. ఈ సంవత్సరం ఏ వ్యవహారంలో సరే మంచి నిర్ణయాలు చేసే అవకాశం ఉంది. చేసినప్పటికీ కూడా వాటిని అమలు చేయించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నంలో గొప్పగా కృషి చేసే అవకాశం ఉండదు. పునర్వసు నక్షత్రం వాళ్ళకి చాలా సమస్యలు తీరిపోయి ప్రత్యేకంగా మీ యొక్క ఆశీస్సు కోసం చెప్పేసి ఎక్కువగా ప్రయత్నించే అవకాశం వస్తుంది. అందరూ కూడా ఈ యొక్క ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి ఏ వ్యవహారంలో సరే మంచి నిర్ణయాలు చేయాలనే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇబ్బందికరమైన అంశాలు కూడా ఎక్కువగా ఎదురు చూసే అవకాశం ఉంటుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొన్ని కొన్ని సందర్భాల్లో గురువు యొక్క ప్రభావం వలన సమస్యలు దాటివేసే అవకాశం వస్తుంది. అలాగే ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్ని విషయాలను కూడా సమస్యలు వచ్చినా తెలివిగా సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి గొప్ప లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహం తరచుగా చేసుకుంటూ ఉండడం, అలాగే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేస్తూ ఉండడం, ప్రతిరోజు కూడా గజేంద్ర మోక్షం ఘట్టం పారాయణ చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణ చేయడం వలన లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం మూలంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి